మొదటి దిన వృత్తాంతములు పదిహేడు ఎనిమిది నుంచి లెట్స్ రీడ్ ఫ్రమ్ ఎయిట్ నీవు వెళ్ళిన చోటునల్లా నీకు తోడుగా ఉండి నేను ద్వేషించు వారిని నీ ముందర నిల్వనియక నిర్మూలము చేసి తిని తో గ్రేట్ పావర్ లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగా జేయుదును చూడండి ఇంగ్లీష్ చెప్తాడు అండ్ నేమ్ లైక్ గ్రేట్నెస్ అనండి నువ్వు ఎక్కడో గొర్రెలు కాపరు ఇఫ్ ఐ వాంట్ టు యూస్ యూ ఐ విల్ పుట్ గ్రేట్నెస్ సో ఏం కలిగి చేస్తే ఏప్రిలు కలిగి చేస్తారంట రొరెలు కాపరుగా చూడండి గొర్రెలు కాపర్ ఎప్పుడు అదే షాల్ వేసుకుంటాడు అదే బట్టలు డబ్బులు లేక కాదు పీపుల్ డోంట్ వాంట్ బి గ్రేట్ ద డోంట్ బై న్యూ క్లోత్స్ వేసుకున్నా వేసుకుంటారు అవ్వడి ఈస్ రిసీవింగ్ గ్రేట్నెస్ ఫ్రమ్ గాడ్ లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ అండ్ సే ఐ రై సేవ్ యూ క్యాన్ స్టే ఎవ్రీ మెంబర్ గ్రేట్ లెట్ ఇట్ మీలోంచి గొప్పతనం దేవుడు తన గొప్పతనంతో మిమ్మల్ని మరియు నేను నా జనులైన కొరకు ఒక స్థలము ఏర్పరిచి ఏర్పరిచిని నాటుదును వారు మరీ తిరుగులాడక తమ స్థలమందు కాపురముందురు పూర్వమందు జరిగినట్లును నా జనులైన మీద నేను న్యాయాధిపతులను నిర్మించిన కాలము మొదలుకొని జరుగుచు వచ్చినట్లును దుష్టులు వారిని ఇక శ్రమ పెట్ట ఇక దుష్టులు శ్రమ పెట్టకుండా నేను రాజా నీకేమిచ్చానంట గొప్పదనం గ్రేట్ సో ద ఎనిమీ ఇది ఎవరిది దావీది దా బికాస్ హూ ఇస్ రూలింగ్ ఇట్ ఏ గ్రేట్ కింగ్ కాల్ డేవిడ్ ఎవరు అతను ఇంతకు ముందు గొర్రెల కాపరింగ్ ఒక్కడ కూడా నీ వైపు రావాలండి దావిధ కాలంలో సొలోమాన్ కాలంలో ఒకటి దావిద కాలంలో వచ్చి సౌదప్పలు తిని తిని సొలమాన్ కాలంలో ఉదరాబాబు ఎందుకు వచ్చిన కూడా రాలేదు ద గ్రేట్నెస్ కంటిన్యూ టు ద నెక్స్ట్ జనరేషన్స్ సంబడి ఈస్ గ్రేట్నెస్ విల్ ఆసో కంటిన్యూ చదువమ్మా నీ పగవారిని నేను అడిచి వేసి ఏం చేశాడంట పగవారిని ఎలా అడిచేశాడంట గొప్ప శక్తి అనండి ఆ చదువు అమ్మా అది సంతతి కలుగజేయనని నీకు తెలియజేసి నీ జీవిత దినములు తీరి నీ పితరుల యొక్కకు నీవు చేరునప్పుడు నీ కుమారుల వలన కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యమును స్థిరపరిచి అంటే ఈ గొప్పతనాన్ని నీ పిల్లలకు కూడా పెడతాను అంటున్నాడు దేవుడు దావీకి నాట్ ఓన్లీ యూ ఐ విల్ ఇంప్యూట్ దిస్ గ్రేట్ టు యువర్ చిల్డ్రన్ అండ్ ఎస్టాబ్లిష్ దామ్ అందరూ చెప్పండి గొప్పతనము తరాలకు పోతుంది అనండి గొప్పతనము స్థిరపరుస్తుంది అనండి యూ విల్ నాట్ గో టాక్స్ టు అండ్ ఫ్రో ఇఫ్ దర్ ఇస్ గాట్స్ గ్రేట్నెస్ దే మే టాక్ సమ్థింగ్స్ కమా పన్నెండు అతడు నాకు ఒక మందిరమును కట్టించును అతని సింహాసనమును నేను నిత్య స్థాపన చేసేదను నేను అతనికి తండ్రిన యుందును అతడు నాకు కుమారుడయ్యుండును నీకంటే ముందుగా ఉన్నవానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మాన ఇంతకు ముందు నన్ను దేవుడిగా చూశాడు కానీ నా గొప్పతనాన్ని చూడలే దావీదు నువ్వు నా గొప్పతనాన్ని చూసావు కాబట్టి నీ పిల్లల్ని స్థిరపరుస్తాను అంటున్నాడు అందులో చెప్పండి దేవుడు గొప్పతనాన్ని చూడు అని ద గ్రేట్నెస్ విల్ ప్రిపేర్ టు రిసీవ్ గ్రేట్నెస్ ఐడెంటిఫై హిజ్ గ్రేట్నెస్ ఆయన గొప్పతనాన్ని తెలుసుకున్న వాళ్ళు ఆ గొప్పతనాన్ని పొందుకుంటారంట అందుకే అంటారు తమ దేవుణ్ణి ఎరుగు వారు ఏం చేస్తారంట గొప్పకారు సో నోయింగ్ హిజ్ గ్రేట్నెస్ ఈజ్ రిసీవింగ్ గ్రేట్నెస్ నాలెడ్జ్ ఈజ్ పవర్ ద నాలెడ్జ్ ఆఫ్ ద గ్రేట్ గాడ్ ఈజ్ రిసీవింగ్ హిజ్ గ్రేట్నెస్ అందరూ చెప్పండి దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడము ఆయన గొప్పతనాన్ని పొందుకోవడమే మళ్ళీ చెప్పండి దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడము ఆయన గొప్పతనాన్ని పొందుకోవడము చదవమ్మా కంటిన్యూ నా మందిరం అందును నా రాజ్యం అందును నేను నిత్యము అతన్ని నేను చూపక మానట్లు అతనికి నా కృపను చూపక మానను అందరూ చెప్పండి ఆయన గొప్పతనాన్ని తెలుసుకోవడం ద్వారా ఆయన నిత్యమైన కృపను పొందుకుంటాను అందరూ చెప్పండి రిసీవింగ్ హిస్ గ్రేట్నెస్ నోయింగ్ హిస్ గ్రేట్నెస్ ఈజ్ రిసీవింగ్ హిస్ గ్రేట్ గ్రేస్ యా ఫోర్టీన్ నా మందిరమును నా రాజ్యమందును నేను నిత్యము అతని స్థిరపరిచేదను అతని సింహాసనము ఎన్నటికి నీ స్థిరముగా నుండునని అతనికి తెలియజేయు బికాస్ ఆఫ్ ద గ్రేట్నెస్ యు విల్ నో నోబడీ కెన్ కమ్ టు యు పక్కన చెప్పండి దేవుని ఒక గొప్పదనం ద్వారా శత్రువుని నేను చేయలేడని నీవు స్థిరపడతావు అన్నాడు సో గో ఇట్ వాంట్స్ టు గివ్ గ్రేట్నెస్ టు లిఫ్ట్ యు అప్ హై అండ్ పుట్ యు హై దేవుడు గొప్పతనము నిన్ను పైకెత్తి ఆ ఎత్తైన స్థానములో ఉంచడానికి దేవుడు తన గొప్పతనాన్ని వాడతాడు పక్కన వాళ్ళతో చెప్పండి నీవెంత లోతైన స్థితిలో ఉన్నా దేవుడు అంత పైకి తీసుకొస్తాడని చెప్పండి నో మ్యాటర్ హౌ లో యు ఆర్

నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు సో గోడ్ ఫర్ బాడీ గోడ్ ఈస్ ప్లానింగ్ గ్రేట్ థింగ్స్ బికాస్ ఫర్ ఆల్ పీపుల్ ఎంతమందికి దేవుడు గొప్పోడు కొంతమందికి అందరికీ అందరికి యుట్ గ్రేట్నెస్ అండ్ డేవిడ్ the king came and sat before the lord and said who am i god what is my house that they was bought me here to inta nenu why did you bring me to this greatness so god has planned great things for everybody somebody will now look towards the greatness and go to the greatness leave your past okay come on read నీవు ఇంత హెచ్చులోనికి నా ఇల్లు ఏ మాత్రపుది నీ దృష్టికి స్వల్ప ఇంత గొప్పగా హెచ్చించడం దేవుడికి చాలా లైట్ అంట పక్కన వాళ్ళు చెప్పు నిన్ను చాలా గొప్పగా చేయడం దేవుడికి చాలా లైట్ అన్న నువ్వు అప్పు నా బతుకు నా భారము నా పిల్లలు ఏ బిలియన్ డాలర్స్ ఇట్స్ లైట్ ఫర్ హెమ్ దేవుడికి వంద కోట్లు ఇచ్చిన అది లైట్ ఈ రోజు అందరూ దేవుడు లైట్ గా చేసే ఆ గొప్ప పనిని పొందుకోబోతారు ఈ రోజు నుంచి ఇట్స్ వెరీ ఈజీ పక్కన చెప్పు నిన్ను గొప్పగా చేయడం దేవుడికి చాలా లైట్ అన్నాను దేవా ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే దేవా యహోవా నీవు రాబోవు బహుకాలము వరకు నీ సేవకుని సంతతిని గుర్తి సెలవిచ్చి మనుషులతో మనుషుడు మాట్లాడినట్లు దయపాలించి నాతో మాట్లాడి నా సంతతి ఘనత చెందునని మాట ఇచ్చినావు ఐ విల్ నాట్ ఓన్లీ మేక్ యూ గ్రేట్ ఐ విల్ ఈవన్ మేక్ యువర్ చిల్డ్రన్ గ్రేట్ ఓకే రైట్ నీ దాసుడనగు నాకు కలగబోవు ఘనతను నీ దాసు దావేదను నీ దాసుడనైనా మనవి చేసేదను నీవు నీ దాసుని ఎరుగుదువు ఏం మాట్లాడదా ఉన్నాయన నువ్వు ఇంత గొప్పతనాన్ని చూడండి ఇంపార్టింగ్ చెప్పండి దట్స్ స్టైల్ స్టైల్ గాడ్ నేచర్ హిట్ డస్ గ్రేట్ హీ టాక్స్ గ్రేట్ హీ మేక్స్ గ్రేట్ బికాస్ హిస్ హ్యాండ్ ఈస్ టెక్నిక్ క్వాలిఫైడ్ హీస్ హ్యాండ్ ఈస్ అ పవర్ఫుల్ టు మేక్ గ్రేట్ గ్రేట్నెస్ స్పీక్స్ పక్కన చెప్పండి గొప్పతనం మాట్లాడుతుంది అని చెప్పండి మొదటిగా వచనంలో చూస్తే గొప్పతనం ఏం చెప్తాదంట ఆయన అన్నింటికంట తలగా ఉన్నాడు అన్నింటికంట పైన ఉన్నాడు యువర్ గ్రేట్నెస్ విల్ టాక్ అందరూ చెప్పండి నే నా గొప్పతనం మాట్లాడుతుంది అనండి దట్స్ వై గాడ్ టు గివ్ యు గ్రేట్నెస్ అందుకే వేసుకోడు నేను ఏ కార్యాలు చేస్తానన్నాడు గొప్ప కార్యాలు ఐ సే నువ్వు గొప్ప కార్యాలు చేస్తే భూమి అంతా నాదే అని తెలుస్తుంది తండ్రి మొత్తాన్ని నాకు అప్పగించాడు అని తెలుస్తుంది నీ గొప్ప కార్యాల మీద ఆధారపడ్డాది అందరూ చెప్పండి నా గొప్ప కార్యాల మీద ఆయన దైవత్వము ఆధారపడి ఉంది నా గొప్ప కార్యాల మీద ఆయన మహోన్నత సింహాసనం ఆధారపడి ఉంది ఇక్కడ తెలుసుకోవాలంటే లేకపోతే ఆయన సింహాసనంలో కూర్చున్నట్టు లేడు ఆయన కూర్చున్నా కానీ కూర్చున్నట్టు చాలామందికి తెలియదు కానీ ఈ రోజు నుంచి గొప్పతనం ద్వారా ఆయన బయలుపరుచుకోబోతున్నాడు ఎంతమంది సిద్ధంగా కొందరు హౌ మెనీ ఆఫ్ యువర్ రెడీ హీ ఓన్లీ మేడ్ ద టాప్ క్లాస్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్లాస్ నీ దాసుడు ఆయన మరి ఏమని మనం చేసేది నీవు నీ దాసుని ఎరుగుదవు చదువు యహోవా నీ దాసుని నిమిత్తమే నీ చిత్త ప్రకారము ఈ మహాగణత కలుగునని నీవు తెలియజేసి ఉన్నావు చూసారా నీ చిత్త ప్రకారము ఈ మహాగణత ఓకే లుక్ వాట్ ఈస్ గ్రేయింగ్ నీ దాసుని నిమిత్తమే నీ చిత్త ప్రకారము ఈ మహాగణత ఈ రోజు ఎంతమంది దేవుని చిత్తాన్ని తెలుసుకున్నారు దట్స్ గివింగ్ యు గ్రేట్నెస్ ఇన్ యువర్ లైఫ్ ఇస్ గాడ్స్ వెల్ యహో అది దాసుల నిమిత్తమే నీ చిత్త ప్రకారము ఈ మహాగణత కలుగులని నీవు తెలియజేసి ఉన్నావు అతని నిమిత్తమే నీవు ఈ గొప్ప కార్యము చేసి ఉన్నావు ఓ లాడ్ ఫర్ దై సర్వ్ అండ్ సెక్ అండ్ అకార్డింగ్ టు దై నోన్ హాఫ్ దాన్ ఆల్ దిస్ గ్రేట్నెస్ ఇన్ మేకింగ్ నోన్ ఆల్ దిస్ గ్రేట్ థింగ్స్

నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు ఎప్పుడైతే ఇలాంటి గొప్పతనం పొందుకుంటావో అందరూ నిన్ను చూసి ఏమంటారో తెలుసా నీ దేవుడే గొప్పవాడు అంటారు యు సీ దట్ గాడ్ హ్యాస్ చోజన్ బికాస్ యు ఆర్ రిజెక్టెడ్ ఐ షోల్డ్ యు వన్ హూ ఇస్ రిజెక్టెడ్ విల్ బి ద కార్నర్ స్టోన్ ఫర్ గాడ్ టు బిల్డ్ హిస్ గ్రేట్నెస్ గాడ్ హ్యాస్ సీన్ ద లోనెస్ ఆ చిన్నతనాన్ని చూసి దాన్ని తిరస్కరించిన రాయిని ఏం చేశాడంట మోల్ రాయిగా పెట్టి దాని మీద ఆయన గొప్పతనాన్ని కడతాడు హీ విల్ హీస్ గోయింగ్ టు లే టేబుల్ బిఫోర్ ది ఎనిమీస్ దట్స్ వై హీ పుట్ దెమ్ బ్యాక్ అగైన్ So that he will will put a table table. and you You eat on the the don't get freaked out by by enemies. Whatever they are, by his greatness. నీ జనులైన ఇజ్రాయేలు వంటి జనము ఏది ఐగుప్తులో నుండి నీవు విమోచించిన నీ జనుల ఎదుట నిలవనీయక నీవు అనేక జనములను తోలి వేసినందున ఐగుప్తులో నుండి నీవు విమోచించిన ఈ జనులు ఎవరాలో బానిసలో అనండి నీ బానిసలో వాళ్ళ ముందంట ఫరోగాది కాదు ఎవరు నిలవలేకపోయారంట నిలవలేక నీవు అనేక జనములను తోలివేసినందున నీవు మహాభయంకరమైన పేరు తెచ్చుకుంటువి చూడండి ఏమంటాడు టు మేక్ ది నేమ్ ఆఫ్ గ్రేట్నెస్ అండ్ గ్రేట్నెస్ అండ్ ఐ డోంట్ నో ఆర్ యుర్ బ్రోక్ సిక్ లో హై టేకింగ్ క్రైస్ట్ ఆన్ యూ నీ నీ దాసుని నిమిత్తమే మహాగణత కలుగునని నీవు తెలియజేసి ఉన్నావు అతని నిమిత్తమే నీవు ఈ గొప్ప కార్యమును చేసి ఉన్నావు అందరూ చెప్పండి నా నిమిత్తమే దేవుడు ఈ గొప్ప నామాన్ని నాకు ఇచ్చి నా ద్వారా గొప్ప కార్యాలు చేసి ఆయన గొప్పతనాన్ని నా ద్వారా చూపించుకుంటాడు యా పీపుల్ విల్ నో గ్రేట్నెస్ యూ నీ జనులైన ఇజ్రాయేలుల వంటి జనము భూలోకమునందు ఏది ఐగుప్తులో నుండి నీవు విమోచించిన నీ జనుల ఎదుట నిలవనియక నీవు అనేక జనములను తోలివేసినందువలన వేసినందువలన నీవు మహాభయంకరమైన పేరు తెచ్చుకుంటేవి వారు నీ స్వంత జనులగునట్లు వారిని విమోచించుటకై దేవుడవైన నీవుదేరి నీ జనులైన ఇజ్రయేలీలు నిత్యము నీకు జనులగునట్లు నీ వాలాగున చేసితివి యహోవైన నీవు వారికి దేవుడవై ఉన్నావు యహోవా ఇప్పుడు నీ దాసుని కూర్చి అతని సంతతిని కూర్చియూ నీవు సెలవిచ్చిన మాట నిత్యము గాక ఇజ్రయేలుల దేవుడైన సైన్యములకు అధిపతి యొక్క యహోవా ఇజ్రాయేలీలకు దేవుడై ఉన్నాడని నీ పేరు ఎన్నటికి నీ గనపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాట నిశ్చయముగా స్థిరపరచబడును గాక నీకు గొప్పతనం ఇస్తే ఆయన నామము నీ గొప్పతనము ద్వారా ఎప్పుడు నీ గొప్పతనం అలాగే ఉంటది ఆయన నామం ఎప్పుడు గనపరచబడుతుంది అంట ఓన్లీ బై గ్రేట్నెస్ ఓన్లీ బై గ్రేట్నెస్ అని కేవలం ఆయన గొప్పతనము ద్వారా అనండి కేవలం ఆయన గొప్ప కార్యాల ద్వారా అనండి డోంట్ ప్రే ఫర్ స్మాల్ థింగ్స్ దట్స్ వాట్ గాడ్ టెల్ మీ నీ దాసుడైన దావీదు సంతతిని నీ ఎదుట స్థిరపరచబడను గాక దేవా నీకు సంతతి కలుగజేసేదనని నీ దాసునికి నీవు తెలియజేసి ఉన్నావు గనుక నీ సన్నిధిని విన్నపము చేయుటకు నీ దాసునికి మనోధైర్యము కలిగెను యహోవా నీవు దేవుడవై ఉండి నీ దాసునికి ఈ మేలు దయచేసనని సెలవిచ్చు సెలవిచ్చి ఉన్నావు ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధికి ఉండునట్లుగా దానిని ఆశీర్వదింపను అనుగ్రహించుకున్నావు ఒకసారి ఈ రాజ్యం పోయి దేశంలో వచ్చిన తర్వాత ఇక మళ్ళీ ఎవరు పైకి లేకరు నువ్వే పర్మనెంట్ గా ఉంటావు నో బడి కెన్ స్టీన్ యువర్ గ్రేట్నెస్ నో బడి కెన్ రైజ్ టు దట్ లెవెల్ ఆల్సో బికాస్ దేర్ ఇస్ నో బడి ఆల్స్ అంటే ఇవన్నీ కూడా నీకేం చెప్తున్నాయి ఆయన గొప్పతనాన్ని నీలోంచి రానీ See what you're praying at. Huh? For peanuts. ఎంతమందికి దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఫర్ ఆల్ ఫర్ ఆల్ ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండనట్లుగా దానిని ఆశీర్వదింపను అనుగ్రహించి ఉన్నావు యహోవా నీవు ఆశీర్వదించిన ఎడలాది ఎన్నటికీ నీ ఆశీర్వదింపబడి ఇది అయిన తర్వాత దావీదు ఫిలిస్తీన్లు జయించాడు యూనో ఆఫ్టర్ దాస్ దాన్ యూనో దేవిడ్ వాంట్ అండ్ కాంకోడ్ అండ్ టుక్ అవర్ ద హోల్ ప్లాన్ పక్కన చెప్పండి నెవర్ ఫర్గెట్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్ ఎప్పుడు దేవుని గొప్పతనాన్ని మర్చిపో చూసారా ఈ రెండు వచనాల్లో దేవుడు ఒకే ఒక మాట గురించి చెప్తున్నాడు దేని గురించి గొప్పతనం ఎంతమంది చూసారు గొప్పతనాన్ని ఇన్ స్క్రిప్చర్స్ డోంట్ అదర్ థింగ్ ఓన్లీ సీ గ్రేట్నెస్ లుక్ వాట్ ఇస్ మై బెల్ ఎంతమందికి తెలిసింది ఇప్పుడు దేవుని గొప్పతనము దేవుని చెత్తము అని నిన్ను బహుగా గొప్పగా చేయడము దేవుని చిత్తమని ఎంతమందికి తెలిసింది ఏ దావిదలా జీవించాడా దేవుడు అబ్రహాము దేవుడా లాజరస్ దేవుడా ఇద్దరికి దేవుడే బట్ హిటుక్ నేమ్ ఆఫ్ అబ్రహా హిటుక్ నేమ్ ఆఫ్ డేవిడ్ దావీదు చాలా సంవత్సరాలు యుద్ధాలు చేసి అవి చేసి మరణ గండం నుంచి తప్పించుకొని లాస్ట్కే రాజీ సంపూర్ణ ఇజ్రాయిల్ అంతటికీ రాజు అయిపోయి మనసాన్ని కూడా సక్సెస్ఫుల్ గా తెచ్చేసి గుడారంలో పెట్టి కూర్చొని ఆలోచిస్తాడు దావీదు ఆయనకి మందిరం కట్టాలా నేను మంచి చెక్కతో చేసినటువంటి ఇంట్లో ఉన్నాను ఆయనేమో ఒక్క గుడారంలో ఉన్నాడు ఆయన మందసము దానికి ఏదైనా మంచిది కట్టాలా ఎలా ఉంటుంది ఇలా కడితే అని చెప్పి మనసులో ఆలోచించుకొని నాతానికి చెప్తాడు నాతానికి చెప్పినప్పుడు నాతను నేను దేవుడిని అడిగి చెప్తాను కట్టాలనుకుంటున్నావు కదా మరి ఇప్పుడు దాకా ఎవరికి రాలేదు ఈ తలంపు ఎవరు చేయలేదు మరి దీన్ని కట్టొచ్చా కట్టకూడదా నేను అడుగుతాను అని నా తాను వెళ్ళి దేవుడిని అడిగి మళ్ళా దేవుడి నాతతో చెప్పింది మళ్ళా నాతాను వచ్చి దావీదికు చెప్తాడు అదే ఇది ఇప్పుడు నా తను దావి దావి దావికి చెప్తున్నాడు ఇదిగో దేవుడు నీతో చెప్పు మాటలు ఇది మాట్లా ఈ దేవుడు నీ దేవుడు నీతో ఇలాగ అంటున్నాడు దేవుడు అంటున్నాడు దావీ తోటి నీవు దావీదు వెళ్ళిన చోటి దావీదుకు తోడుగా ఉన్నాడు ఈ దేవుడు దిస్ ఫర్గెట్ దిస్ ఇప్పుడు నీ పరిస్థితులు మారకపోయిన ఈ వాక్యం విని విశ్వాసం చూడగలిగితే నీ పరిస్థితులు దాన్ని వెంబడిస్తాయి వైట్ ఎంతమంది అడిగి ఉన్నారు చూడడానికి ఆల్రెడీ ఈ వాక్యము ద్వారా గొప్పతనము నీ చిత్తమని ఇదిగో నేను ఉన్నాను అని నీ వాక్యములో చెప్పి ఉన్నావు గొప్పతనము నీ చిత్తము అది దేవుని చిత్తం అని ఈ రోజు నీ దాసుదైన దావి ద్వారా మొదటి దినవృత్తాంతములో అతని మాటల ద్వారా ప్రవక్తుల ద్వారా నువ్వు రాసిన మాటల ద్వారా ఇదిగో నీ సంఘానికి అనేక మందికి నేను ఈ యుగములో నేను బయలుపరుచున్నానయ్యా అయితే నీవు కేవలము గొప్పతనాన్ని చెప్పువాడవే కాదు ఆ గొప్పతనాన్ని నీ ప్రజల్లో చూపించు వాడు ఆయన టుడే ఐ అనాయిడ్ దమ్ విత్ గ్రేట్నెస్ ఆఫ్ లో హెవెన్ లెట్ గ్రేట్ ఏంజల్స్ కమ్ అండ్ వర్క్ ఫర్ దెమ్ లెట్ ఏంజల్ ఆఫ్ గ్రేట్నెస్ కమ్ అండ్ వర్క్ ఫర్ దెమ్ లో లివ్ దెమ్ అప్ ఫ్రమ్ దట్ లో ప్లేస్ లివ్ దెమ్ అప్ ఫ్రమ్ దట్ లో ప్లేస్ అండ్ లివ్ దెమ్ ఫార్ అబౌ లో ఫార్ అబౌ హీల్ దేర్ హార్ట్స్ ఫ్రమ్ దట్ హీల్ దేర్ హార్ట్స్ అయ్యా వారి హృదయాలు ఆ చిన్నతనముతోటి వారిని ఈ భూలోకంలో పుట్టిన ఆ చిన్న స్వభావం మీరు స్వస్థపరచండి హీల్ దెమ్ అండ్ బ్లస్ దమ్ విత్ యువర్ గ్రేట్నెస్ నీ ఉన్నతమైన స్థానంలోంచి ఇదిగో ఈ రోజు వాక్యం విని వారు రోజు రోజుకి రోజు రోజుకి గొప్పగా హెచ్చింపబడే కృప ఈ వాక్యం వింటున్న ప్రతి సామాన్యుడికి దయచేయమని నా జరేడ నేస్తున్నామని ప్రార్థిస్తున్నాము తండ్రి ఏమని